నై బోలి బావచ్చి మీ మీ ఎదుట మీ దగ్గర అక్కడ కరెంట్ లేదేమో అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రభు అప్పుడు మానక ఆశీర్వాద కరందు దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. అప్పుడు మానే వాక్య జాణివా అప్పా చేష్ట కోరుచుంది సత్యపాయ ధన్యవాదాలు. మీరు వాక్యం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి చూపించుచున్న తపన గురించి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అది రాత్రి ఈశ్వరంగర బాక్యం అడకమ జీవ. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాంశాల్లోకి మనం తిరిగి వెళ్దాం. యూదాంగర పత్రిక యొక్క సందు అందరూ యూదా పత్రికలోకి రండి. యూదా పత్రిక 11వ వచనం శ్రీధరు చదవాలి. నిన్నటి దినాన మనము ఆలోచించుకొచ్చాము బెలియాము గురించి. తా పూర్వ దినరే ఆమె చిందా కొరితే కయ్యను. దాని ముందటి రోజు కాయిను గురించి మనం చదువుకున్నాం. అది ఆమె కోరగ విషయరే చిందా కొర. ఈ రోజు మనం కారహ గురించి మనం చూసుకుందాం. కోరగ నామరో అర్థం కోరహు అన్న పదానికి అర్థము పట్ట పట్టద పట్టదల పట్టదల అంటే అర్థమవుతుందా? జుత్తు లేకపోవడం పట్టదల. కోరహ అంటే అర్థం ఏంటండి? కోరహ అన్న పదానికి అర్థం ఏంటి? పట్టదల. జుత్తు లేకపోవడం, జుత్తు లేకపోవడం. అయ్యా తార నామ పురియాగతంగా కామోవి. అయితే ఆయన పేరులాగనే ఆయన స్వభావం కూడా సబు కామ సమితి కొరంది. అన్ని కార్యములు పట్టదనంతోనే చేసేది. ఏ వచ్చి ఇస్రాయల్ లోకమానంగా మధ్యరే విద్రోహ ఆచరణ కొల్లే. అంటే ఇస్రాయల్ ప్రజలు ఎత్తరే ఇస్రాయల్ ప్రజల మధ్యలో ప్రజల్ని ఆ 11వ వచనం ఒకసారి చదవండి. తిరస్కరించడం, తిరస్కరించేవారు ఇస్రాయల్ ప్రజల్ని తిరస్కరించేవాడు. అందుకే నేను చెప్పొచ్చిన అర్థమే మనగా మోసాంగర విరుద్ధరే ఏ విద్రోహ ఆచరణ కొలే. మోసే యొక్క విరోధముగా వ్యతిరేకంగా తిరస్కరించి నిలబడిన వాడు కోరహు. ఇప్పుడు కూడా చాలా మంది సంఘస్థులు దేవుని బిడ్డలు సేవకులు కూడా ఇలాగే దేవుని వ్యతిరేకంగా తిరస్కరించేటట్టుగా ఉన్న మనస్తత్వంతో ఉన్నారు. ఇలాగ గాని తిరస్కరించి జీవించితే మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదంలో మేలు లేమి అనుభవించలేము, శాపాలు అనుభవించాల్సిన స్థితి వస్తుంది. కారహు గురించి రాయబడినది ఉన్నది ఒక్కసారి మనం చూద్దాం. సోళోధ్యాయం సంఖ్యాకాండము 16వ అధ్యాయము తారోదు మొదటి 2 వచనాలు చూడండి, చదవండి. 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు సంఖ్యాకాండం. అక్కడ రాసిన మాట మీరు చూసారా? కారహులు సంతతులు చేసిన పని మీరు చూసారా? కోరహుకు తింట పిల్లమనే వచ్చాయి. కోరహుకు 3 పిల్లలు ఉన్నారు. కోరహుకు తింట పిల్లమనే వచ్చింది. 3 పిల్లలు కోరహుకు ఉన్నారు. జాత్ర పుస్తకం నిర్గమాకాండము 6వ అధ్యాయం 24 6వ అధ్యాయం 24వ వచనం నిర్గమాకాండం 24 6వ అధ్యాయం 24వ వచనం ఆరు అధ్యాయం 24 6:24
కోరక తింటా పిల్లమని వచ్చింది. అలాగైతే అక్కడ రాసిన వాక్యానుసారం ప్రకారంగా కారహకి ముగ్గురు పిల్లలు ఏ కోరక కొనకొడలే దూసో పచాస్ లోకమానకు దొరికిది మోసాంగర విరిదిరెట్టి ఆయలే. అంటే ఈ కారహు ఆయనతో ఈ 250 మంది ప్రజలను కలిపి మోసేని ఎదిరించడానికి బయలుదేరాడు. బైబిల్ లెక్క అలాగే కదా, బైబిల్ లో రాయబడింది, మనం ఇంతకు ముందు వాక్యంలో చదివాము. ఏ కోనకొల్లే ఏమనే మోసాంగర విరిది వీరు మోసే యొక్క వ్యతిరేకంగా సణుకులాడడం మొదలెట్టారు, తిరుగులాడడం మొదలెట్టేశారు. ఆయన చెప్పిన పదాలు కొద్దిగా ఒకసారి మీరు చూడండి. పదహారవ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 12వ వచనం. అంటే అక్కడ రాయబడిన ముగ్గురు ఉన్నారు కదా, వారే అధికారులుగా నిలబడ్డిరి. కోరహు నాథాన్ అబీరాం. కోరహు నాథాన్ అబీరాన్ వీళ్ళు ముగ్గురు ఏమనే అక్క లీడర్ వీళ్ళే ముఖ్యులుగా లేకపోతే అధికారులుగా పెద్ద వ్యక్తులుగా పెద్దలుగా వీళ్ళు ముగ్గురే నిలబడ్డారు. వాళ్ళు నిలబడి చేసిన పని దాని 13వ వచనం చెప్తుంది చూడండి. కొద్ది గట్టిగా చదువు నాన్న. తర్వాత 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 అక్కడ వారు చెప్పిన పదాలు మాటలు ఒక్కసారి మీరు చూడాలి. అంటే 250 మంది వ్యక్తులు కలిసి ఏం చేశారు, మోసేకి ఎదిరించడానికి నిలబడ్డారు. వారందరూ కూడా ఇస్రాయల్ గుంపుని ఐక్యపరిచారు. ఐక్యపరిచిన తర్వాత సేవకుడైన మోసే అహరోనుల వ్యతిరేకంగా ఎదిరించేటట్టుగా నిలబడ్డారు. వీళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఎదిరించినప్పుడు మోసే ఏం చేయాలి, విద్రోహి లోకమానకు కోణ కొరువారు వచ్చి ఎదిరించిన వారిని ఏం చేయాలి, తిరస్కరించిన వారిని ఏం చేయాలి, విద్రోహి లోకమానంగపై మోసా ఈశ్వరుంగర్ నికట ప్రార్థన. ఈ తిరస్కరించిన లేకపోతే ఎదిరించిన ఈ ప్రజల యొక్క ఎదిరింపును చూచినప్పుడు మోసే ఏం చేశాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ప్రారంభించిండు. సమాగమన తంబు విత్తరికి జైసే అంటూ బాధి ప్రార్థన. ప్రత్యక్ష గుడారమ లోపలికి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడు, మోకాల మీద ఉండి ప్రార్థన ప్రారంభించిండు. ప్రార్థన ప్రారంభించారు. ప్రభు కోహిలే సేమానికి సమస్యకు డాకో. అప్పుడు దేవుడు ఏం చేశారు, చెప్పిన మాట ప్రకారంగా సమస్త ప్రజలను పిలుచుకురమ్మని పిలిచారు. అలాగా ఎదిరించిన ప్రతి ఒక్కరిని పిలిచి తెచ్చిరి. దాని తర్వాత జరిగింది ఏంటో చూడండి. దాని 30వ వచనం చదివితే చూడగలుగుతాం. చదవండి 30వ వచనం 35 వరకు చదవాలి. అమ్మ
ఇక్కడ చూడండి ఏటి దక్కందు అక్కడ జరిగింది చూసారా ఏ కోణకొల్లి మోసే ఈశ్వరుని ఇక్కడ ప్రార్థన కొల్లి మోసే దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన పొదలెట్టారు ప్రార్థన కొరువ సమరి పృథివీ ముఖ విస్తార కొరి భూమి నోరు తెరిచి వారి సంతతిలో ఆ సమస్త ప్రజలందరినీ కలిపి ఏం చేసేశారు మింగేశారు అంటే జీవముతో ఉండే వారందరూ కూడా పాతాళములోకి వెళ్ళిపోయి ఏ విద్రోహి లోకమానే కోటికి జయించింది ఇప్పుడు చూడండి ఈ తిరస్కరించిన లేకపోతే ఎదిరించిన ఈ సమాజం అంతా ఎక్కడికి వెళ్ళింది సమస్త భూమి వారి మీద వచ్చిన ఉగ్రత చూడండి వారందరినీ ఏం చేసింది భూమి జీవముతోనే మింగేసింది ఉన్నాయి అంత మాత్రమే కాదు దాని తర్వాత ఏం జరిగింది సమాగమన దంభవీతరు అగ్ని బారికిని 250 లోకమానకు మారుదే ప్రత్యక్ష గుడారములో నుంచి అగ్గి బయలుదేరి వచ్చి ఏం చేసి 250 ప్రజల్ని ఏం చేసింది కాల్చివేసింది అని రాసింది సతవలే నాదామ అభిరామ్ దాన్ నాథాన్ అభిరామ్ దాన్ అని చెప్పిన వారు కోరగ అభిరామ్ కోరహు నాథాన్ అభిరామ్ ఇలు ముగ్గురు ఏమనుకు భూమి కోణ కొల్ల గిలిదలే వారిని ఏం చేసింది భూమి బతుకుండగానే మింగేసింది అప్పుడు వారి ముగ్గురు పిల్లలు ఏం చేశారు ఇది చూచిన వెంటనే పరిగెట్టి పారిపోయి దవుడికి కోటికి కొలే వారు పరిగెట్టి పారిపోయి ఎక్కడికి పారిపోయారు సమాగమన తప్పు బిత్తరే యత్న సింగరే దొరిగొల వాళ్ళు ప్రత్యక్ష గుడారం లోపలకు వచ్చి వాళ్ళు ఏం చేశారు బలిపీఠం పైన ఉన్న కొమ్ముని పట్టేసుకున్నారు అలాగా బైబిల్ బయలుదేక్కలేము జనాపుడి అలాగా మనం బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు చూడగలిగొచ్చున్నాం ప్రథమ రాజా మొదటి రాజుల గ్రంథం ఏకో అధ్యాయంలో మొదటి అధ్యాయములో 49-52 పర్యంత పొడలేముకు దెక్కిపారు 49-52 వచనం వరకు చదివితే మనం చూడగలుగుతాం ప్రథమ రాజా 2 అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం 2 అధ్యాయము 28-32 పర్యంతం 28-32 వచనం వరకు చదివినప్పుడు చూడగలుగుతున్నాం ఈ రెండు వాక్యాలను మనం చదివేటప్పుడు సేమానకు మారియాపై అశ్వా సేమానే సేమానే దవుడికి జాయితిలే సమాగమన దంభవిత్ర తివా యజ్ఞవేదిర సింగర దొరికి సేమానే రక్షా వారు వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసిన పని చూసారా ప్రత్యక్ష గుడారము లోపలికి దూరి వాళ్ళు ఏం చేశారు బలివేదిక పై ఉన్న కొమ్మును ఏం చేసుకున్నారు హత్తుకొని పట్టేసుకున్నారు అందుకే వారి జీవితంలో చావు సంభవించలేదు అందుకే కీర్తనాలు 84లో కోరహ సంతతులు పాడుచిన పాట చూసారా సుందరో అందుకే కోరహ సంతతులు 84 కీర్తనలో పాడుచిన నీ యొక్క బలివేదిక ఎంతో మనోహరత చెందినది వాక్యం కొద్దిగా చదివితే బాగున్నేమో చెత్తపాయక అప్పుడు మనకు జాణిపారు అలాగైతేనే దాని యొక్క వర్ణన మీరు తెలుసుకోగలిగేది అప్పుడు మన బాకెట్టి 84 గీత సంగీత 84 కీర్తనాలు 2 వచనం నుంచి కిందకి చదవండి మూడవ వాక్యం చదమ్మా మూడు చదివితే చాలమ్మా మూడవ వచనం బాస్ చాలు చాలు చదివింది అర్థమైందా ఏ గొర్రెచట్టి చూసారా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం లోపల లేకపోతే ప్రత్యక్ష గుడారం లోపల వారు ఏం చేశారు చిలకలాగా వచ్చి ఏం చేశారు కాపురం ఉన్నారు బలిపీఠంలో వారు ఏం చేశారు దాగోనున్నారు
ఏమండి అర్థమైందా కొయ్యడ భుజపరచు నేను చెప్పింది అర్థమైందా కొర్ర చుట్టి అమ్మానే తంగర యజ్ఞ వేదిర తొలే సేమాన బొసై బొణైకి రోచు అంటే ఈ చిలకలు ఉన్నాయి కదా చిన్న చిన్న గుడి చిలకలు అవేం చేసింది ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చి బలిపీఠం కింద ఏం చేసింది దాగొని ఉండిపోయింది గూడు కట్టేసుకొని ఉంచేసింది అలాగా కోరహు సంతతులకు ఏం జరిగింది క్షేమము దొరికింది లేకపోతే జీవితములో చావు నుంచి బతికించుకోగలిగారని చెప్తున్నారు అంటే చిన్న చిన్న పక్షులకు ఎలాగ సంరక్షణ దొరికేటట్టుగాను కోరహు సంతతులు పాటల పాడి ఇలాగే చెప్తున్నారు సురక్షితము దేవా నీ బలిపీఠములో మాకు క్షేమాభివృద్ధి ఉంది క్షేప మమ్మల్ని రక్షించే తత్వం ఉంది కాపాడిన చోట మాకు కాపాడుతూ వచ్చిన చోటది మన యత్న వేదిన తొలే అప్పుడమే ఈ కొర చుట్టి మనకు సురక్షిత పాయసే మన బొసై బొనచ్చు అంటే ఈ బలిపీఠం కింద ఈ చిలకలకు ఉంచి నివసించడానికి ఉన్నట్టుగా సురక్షితము క్షేమాభివృద్ధి అక్కడ ఉంది సేయ ప్రకారం అమ్మవారికి సరే యత్న వేదిన ఆకముకు సురక్షితం అందుకే వారు కోర సంతతులు పాడిచిన పాట ఏంటో తెలుసా మాకు క్షేమాభివృద్ధి మాకు జీవితములో బతకగలిగే అనుభవము ఎక్కడే బలివేదికలోనే ఉన్నది అని చెప్తున్నారు తారో సంధానమానే బాపాకు భూమి గిలివట్ట దేకిరి సమన దవుడికి సమాగమన తంబు బిత్తరక జాయి యజ్ఞవేదిలో సింగర దొరిలే ఈ కోరహు వారి సంతతులు వారి నాన్నను భూమి మింగేస్తున్నది కల్లారా చూచినప్పుడు భయం తట్టుకోలేక పరిగెట్టి ప్రత్యక్ష గుడారము లోపలికి ఏం చేశారు బలిపీఠానికి తాగులక కమ్మునెల్లి పట్టేసుకున్నారు ఈ రాత్రి తమకు వచ్చి ముక్తి వచ్చి అలాగైతే ఈ రోజు రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా నీకు కూడా బలివేదికలో నీకు కూడా రక్షణ ఉంది ఈ బలివేది ఆ బలివేదిక అసలు చెప్తే యేసుక్రీస్తు వారికి తెలియబరచుచున్నట్టుగా ఉంది యజ్ఞవేది ప్రభు యేసుక్రీస్తుకు సాదృశ్యం ఆ బలివేది యేసుక్రీస్తు వారికి నిదర్శనగా ఉన్నది యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు గాని వచ్చేసావు అనుకో నీ జీవితం రక్షింపబడతాయి నీకు సురక్షితము క్షేమాభివృద్ధి ఉంది కోరహు తన వారితో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు దాని 250 మంది అగ్గితో చచ్చిపోయారు అందుకే యూదా పత్రికలో యూదా చెబుతున్న మాట మూడు విషయాలు మూడు వ్యక్తులతో మనల్ని పరిచయం చేసి చెప్తున్నది మొదటిది కాయిన్ యొక్క విషయాన్ని గుర్తు పెట్టించారు రెండోది బెలియామ్ ఒక విషయాన్ని గుర్తు పెట్టించారు మూడోదిగా కోరహు గురించి కూడా మనకి తెలియవచ్చున్నారు ఎందుకు ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క పేరుని మళ్ళీ మళ్ళీ యూదా చెప్తున్న మాట అవమానకు బుద్ధి సిక్కుచుంది ఎందుకంటే వారి దగ్గర నుంచి మనం బుద్ధి నేర్చుకోవాలి బైబిల్లో చెప్పేది కూడా అట్టే అటువనే ఉన్నది ప్రథమ కొరింథి 10వ అధ్యాయం మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ పదం 11వ వచనం మొదటి కొరింథి 10:11 మొదటి కొరింథ పత్రిక 10:11 వచనం ప్రథమ కొరింథి 10:11 పదం మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10:11 అదివన్నీ మనకేమై ఉన్నది బుద్ధి చెప్పుటకు రాయబడి ఉన్నది కదా అదే కోణకు వచ్చి అమ్మవారికి చెత్తనా అవన్నీ మనకి బుద్ధి చెప్పుచున్నది అంటే నేను చెప్పొచ్చిన కారణం ఏంటంటే కాయిన్ యొక్క విషయము బెలియాము గురించి కోరహుల గురించి ఎందు గురించి రాశారు మనకి బుద్ధి తెచ్చుకోవడానికి రాయబడి ఉన్నది సమిది గొట్టిలా సమిది అమ్మకు కాళే కొట్టి పారే అందుకే వారికి అలా జరిగింది మనకి కూడా అలాగా జరగొచ్చేమో అని బుద్ధి చెప్పుచున్నది వారి జీవితంలో వారు పడిపోయి మనము కూడా మన జీవితంలో పడిపోచ్చేమో ఈ కాలరి అందుకే ఈ కాలములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క సమాజము దేవుని యొక్క బిడ్డలకు గుర్తింపుగా బుద్ధి చెప్పుటకు ఈ మాటాంశాలు రాయబడి ఉన్నది
ప్రముఖ నామ ధన్యవాదం అందుకే దేవుని నామానికి వందనాలు బైబిల్లో విభిన్న విషయమని చత్తన మందల కదాయిచి బైబిల్లో చాలా విషయాలు మనకి బుద్ధి నేర్పించుటకు చెప్పబడి ఉన్నది కిందు ఆమె బుద్ధి పావునంది కానీ చాలా మంది అది నేర్చుకున్న తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోవట్లేదు ఏమీ ఆమె చత్తన పావునంది ఎన్నో బుద్ధింపులు మనం పొందుకుంటున్నాం కదా అవే చత్తన పై ప్రభు సభల కదాయిచి అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి ఉంచినది కారణం ఏంటి మనం బుద్ధి తెచ్చుకోవాలి దీపైసే బట్ట చడికిరేమ దివాకబడివు అందుకే దేవుని బిడ్డ వింటున్న సమాజమా అలాంటి విషయాల నుంచి దూరంగా పారిపో ఏ కాయినర మార్గ చడదు కాయిని యొక్క త్రోమను విడిచిపెట్టే బెలియామర మార్గ చడదు బెలియామ యొక్క త్రోవలను విడిచిపెట్టే కోరహు సంతానమనగర మార్గ చడదు కోరహు సంతానములు నడిచిన త్రోమను విడిచిపెట్టే ఆమే ఈశ్వరంగర వాక్యానుసారమ చలివ మనం ప్రయాణం చేద్దాం దేవుని యొక్క వాక్యానుసారంగా సతిపై అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ అప్పుడు మనగర జీవనకు సజాడి బాప నీ యొక్క జీవితాన్ని ఒక్కసారి సరిపరచుకోవడానికి ప్రయత్నం చూసుకో ఇప్పుడు తిరిగి యూదా పత్రికలోకి రండి పన్నెండో వచనం చదువుదాం పన్నెండో వచనం యూదా పత్రిక పన్నెండు బస్ ఇదే మనకే నేను కొయ్యవట వాక్యం మాత్రం పొడదు నేను చెప్పిన ఒక్క వాక్యం చదివితే చాలు కూడా వచ్చి భారపద పొడబోలు భారపద పొడదు పన్నెండవ వచనం అంటే పన్నెండవ వచనం చాలు ఏమిటి పొడులు పొడలే ఆమెకు సమయం పొడదు ఇలా మొత్తం చదువుకెళ్తే ఎక్కువ సమయం వెళ్ళిపోద్ది ఏంటి భారపదరే పన్నెండవ వచనంలో చెప్పిన దాంట్లో విభత్వ గామిని లోకమానంగర విషయంలో కదాయిచ్చింది ఆపదు తెచ్చుకున్న వారి గురించి రాయబడి ఉన్నది సైమాన కూడా గురించి పొచ్చకుండా అయితే లోకమానంగర వారు వెనకైపోతున్న ప్రజల విషయం గురించి రాయబడి ఉన్నది సరంగట్టారు సమయమే దూర చలిగల లోకమానగర విషయం అంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిన వారిగా రాయబడి ఉన్నది సిక్కిమానగర విషయం దేవుని యొక్క దగ్గర నుంచి నష్టమైపోయిన వారిగా రాయబడి ఉన్నది భ్రాంత సిక్కిమానగర విషయం తప్పుగా బోధించిన బోధకుల గురించి రాయబడి ఉన్నది అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ మానగర దృష్టాంతి కూర్చుంది వారి యొక్క మాటలను దేవుడు ఈ రోజు గుర్తు పెట్టి స్వభావకు తులనా కొని చారిట విష కూర్చుంది వారి యొక్క స్వభావాన్ని రుజువు పరిచేటిగా నాలుగు విషయాలు చెప్పబడుతున్నది సాదృశ్యముగా నాలుగు మాటలు చెప్పబడుతున్నది ప్రథమది ఆకాశ విషయం మొదటి ఆకాశ విషయము భూమి రెండోది భూమి విషయము సముద్రం మూడోది సముద్ర విషయము గచ్చగుడిక నాలుగోది చెట్ల గురించి చెప్పబడుతున్నది దృష్టాంతపై ఏమిది కూర్చుంది వారి యొక్క విషయములను సాదృశ్యముగా ఈ నాలుగు మాటలుగా చెప్తున్నది ఆకాశ విషయం మొదటి ఆకాశము ద్వితీయరే పృథివీ రెండోది భూలోకం సముద్రం మూడోది సముద్రం చారి గచ్చు నాలుగోది చెట్లు ఈ బార వాక్యం సెటప్ వచ్చి ఈ పన్నెండో వాక్యంలో ఈ నాలుగు పదాలు ఉన్నాయి కదా ఏమానగర స్వభావ గుడికో ఇవన్నీ కూడా నాలుగు దృష్టాంతాలు వారి స్వభావాన్ని గుర్తు పెట్టిస్తున్నది చతిపై మోకో ఎవరి అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటే ఈశ్వరు సాదృశ్యే విభిన్న కొత్త కూర్చుంది ఈ రోజు కూడా దేవుడు సాదృశ్యముగా ఉపమానముగా చాలా విషయాలు చెప్తున్నాయి దేవుడు పదో ఒడియారెట్టి పడదు పన్నెండవ వచనం ఒరియాలో చదువుతారు మనం విందాం శమాని నిర్భయరే తుంభమానంగ సరిత భోజన పాన పరి వారు ఎలా ఉన్నారు మెట్టులు పోలే ఉన్నారు మెట్టులు హలో కొయ్యవట మెట్టులు అంటే మెట్టలు మెట్టలు అదే కొయ్యవరు అర్థం పోలేవారు సునందు ఈ చెప్పిన పదాలు బాగా వినాలి ప్రేమ విందు విందిరో శమనే కొనకొనుచంది కళంగ పొరి వచ్చి పోలే ప్రేమ విందులో వారు ఎలా ఉన్నారు మెత్తులు పోలే ఉన్నారు మెత్తులు అంటే చిన్న చిన్న రాళ్ళు దొంగ మెత్తులు అర్థమవుతుందా
ମାନେ ଓଡ଼ିଆରେ ସେ କଳଙ୍ଗ ବୋଲି ଲେଖାଯାଇଛି ଓଡ଼ିଆ କଳଙ୍ଗ ବୋଲି ଓଡ଼ିଆ ମୁଁ କହିବାର ଅର୍ଥ ଅଟେ ଚେପଚିନ ଅର୍ଥ ତାର ଠିକ ଅର୍ଥ କ'ଣ ଦାନି ୟଥାର୍ଥ ଅର୍ଥ ପ୍ରେମ ବିନ୍ଦୁ ପ୍ରେମ ଭୋଜିରେ ଛୋଟ ଛୋଟ ପତ୍ର ଗୁଡିକ ଅଟେ ପ୍ରେମ ବିନ୍ଦୁ ଇଚ୍ଛିନପଡ଼ ପ୍ରେମ ବିନ୍ଦୁ ରୁଚିମୟମୈନ ଭୋଜନାଲ ତୟାର ଚେସି ଅନ୍ଦୁଲ ଚିନ୍ନ ଚିନ୍ନ ରାଳୁ ଦୋରିଗିତେ ଏଲା ଉଣ୍ଟାଇ ଇଟି ଆମେ ଦେଖିବାରି ପ୍ରେମ అక్కడ చూసే పదం చూడాలి ప్రేమ బైబిల్ తిని పదం లెక్కజాయిచి ప్రేమ విషయం ప్రేమ గురించి బైబిల్లో మూడు పదాలు స్పష్టంగా చెప్పబడుచున్నది ప్రథమర ఈరోస్ మూడోదిగా మా మొదటిగా ఈరోస్ ERROS ప్రేమకు చెప్పిన ఒక పదమే ఈరోస్ ERROS ఏ ప్రేమ కోణం ఈ ప్రేమ ఏంటంటే జియ పిల్ల పువ్వ పిల్ల మానగర మధ్య ప్రేమ ఆడపిల్లలు మగ పిల్లలు చిన్న కుర్ర వాళ్ళు చేస్తున్న ప్రేమ కొరాపు ప్రేమ ఇది పనికిరాని ప్రేమ వచ్చినది ఏ ప్రేమ బొడి చేయొచ్చు ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ ఎక్కువగా పెరిగిపోతున్నది అనేక లోక మానగర జీవనకు నాశనం కొరుచుంది చాలా మంది ప్రజల యొక్క జీవితాన్ని ఇలాంటి దొంగ ప్రేమ నాశనం చేసేస్తుంది లోక మానగర పిల్ల పువ్వు జీయమనే పువ్వు అనే ప్రేమనే పొడి చేయొచ్చు క్రైస్తవుల పిల్లలు కూడా ఇలాగే ప్రేమించి ఏం చేసుకుంటున్నా జీవించుకుంటున్నారు ఆ ప్రేమకు ఈ రోజు ప్రేమ అని చెప్తారు లేకపోతే యవ్వనస్తులు చేసిన ప్రేమ అని చెప్పుకోవచ్చు రెండో పదం చెప్తే ఫిలో అని చెప్పబడుచున్నది అదే ఫిలో చెడ ఫిలోమోన్ బోలి ఆమె కోంది దానికి ఒక పేరుంది బైబిల్లో ఫిలోమోన్ తన అర్థం వచ్చి స్నేహం నైలలే ప్రేమ బోలి కోంది దాని యొక్క అర్థం చెప్తే సహోదరి ప్రేమ అని చెప్పుకోవచ్చు ప్రేమ అది అది కూడా ఒక రకమైన ప్రేమే ఎందు చెడ ఈశ్వర ప్రేమ కానీ అది దేవుడిని చెప్పిన ప్రేమ కాదు తృతీయ ప్రేమ మూడో ప్రేమ అగాపే అగాపే అని చెప్పబడుచున్నది దేవుని ప్రేమ అదే ప్రథమ జోగన్న చారిర సాతో మొదటి యోహాను నాలుగో అధ్యాయం ఏడో వచనము ఈశ్వర ప్రేమ ఒట్టు దేవుడు ప్రేమ వచ్చున్నాడు అర్థం అందుకే నేను చెప్పవచ్చిన అర్థము ప్రేమ ఈశ్వరంగర ప్రేమ మనకు దొరకదు దేవుని యొక్క ప్రేమ లేకపోతే అగాపే ప్రేమ మనకి కావాలి క్రిస్టియన్ లోకమానంగర మధ్య రే క్రైస్తవుల మధ్య అగాపే ప్రేమే కావాలి అగాపే ప్రేమ తెలియక సే భలో అగాపే ప్రేమ ఉంటేనే అది మంచిది భాయి భౌణి బాప మావారు సబు ప్రేమ సమాధి పర్యంతం అంటే అమ్మ నాన్న సహోదరి భార్య పిల్లలు అందరి యొక్క ప్రేమ ఎక్కడి వరకు నీవు సమాధిలోకి వెళ్ళినంత వరకే ప్రేమ చూపేది ప్రభు యేసుక్రీస్తు ప్రేమ వచ్చి పరలోక పర్యంతం స్వర్గరాజ్యం కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చిన ప్రేమ ఎక్కడి వరకు పరలోక పర్యంతం ఉన్న ప్రేమ అవుతున్నది ప్రేమ ఆమెకు చడిపోనాయి మనం చనిపోయినా కూడా దేవుని యొక్క ప్రేమ మనల్ని విడిచిపెట్టదు అనంతకాల పర్యంతం సే ప్రేమ అమ్మ మనకు మిలువ చిరకాలం వరకు ఉన్న ప్రేమగా అది మిగిలిపోతుంది దేవుని ప్రేమ బైబిల్ సిమిది అక్కకోచి బైబిల్ అదే స్పష్టంగా చెప్పుచున్నది యెరెమియా గ్రంథం 31వ అధ్యాయములో చిరకాల ప్రేమ బోలుగే బైబిల్ చిరకాల ప్రేమతో నన్ను ప్రేమించితివి అని చెప్పబడుచున్నది ఎనిమిది ప్రేమ దేవుడు మనల్ని ప్రేమించే విధానం ఎటువంటిది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రేమ యుగాను యుగం వరకు మనల్ని ప్రేమించే ప్రేమ చిరకాలం వరకు ప్రేమించే ప్రేమ ప్రేమ నాహి ఈ కాలములో ప్రజల మధ్య ఇలాంటి ప్రేమ అసలు కనిపించటం లేదు విశ్వాసుల మధ్య ప్రేమ కనబడట్లేదు సేవకుల మధ్య ప్రేమ కనిపించట్లేదు ప్రేమ కూడా అక్రమ బోడిగల ప్రేమ సిద్ధుల అంటే కొన్ని కొన్ని సార్లు అధర్మాలు పెరిగిపోతున్నప్పుడు ప్రేమ సల్లారిపోతున్నది అందుకే ఈ రోజు రాత్రి వేళ గుర్తింపుకొని చెప్పేది దేవుని యొక్క ప్రేమను విడవద్దు ఆ ప్రేమ ఎల్లప్పుడు నీ హృదయంలో నిలకడగా ఉండాలి ప్రేమ కిందికి ప్రేమ దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ తెలుసా మనం శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించారు రోమీయ పుస్తకం 5వ అధ్యాయం 10వ పదం రోమా
పత్రిక 5:10 అవి శత్రుతిలాసమే ఒకప్పుడు మనం శత్రువులుగా ఉండేవాళ్ళమే దుర్బలస్తిలాసమే మనం బలహీనులై ఉండేవాళ్ళమే పాపితిలాసమే మనం పాపులై ఉండేవాళ్ళమే తీరటి కోడి పెకెస జడికో అక్కడ మూడు మాటలు చెప్పబడుచున్నది సంతట స్వభావతి భాషమే ఈ శ్రామక ప్రేమ కొలే అలాంటి స్వభావాలతో పాత జీవితాలతో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించారు అమటారికి ఇచ్చి చెప్పే చాందినై ఆయన మన దగ్గర నుంచి దేవుడు మన దగ్గర నుంచి ఏమీ ఆశించడలేదు ఆమె కింది ప్రేమ కొరిచి దాని మనం ఎలా ప్రేమించేది ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఏదైనా మేలు చేస్తే ఓహో ఘోరం ఘోరం ప్రేమిస్తాం ఎవరైనా మనకి ఘనకార్యం చేస్తే సహాయాలు చేస్తే ఆయనను ఓ ఎంతగా పిచ్చి పిచ్చి ప్రేమించేస్తాం తమకు ప్రేమ తమకు సహాయ కృప లోకమానకు ప్రేమ కూడా కోణ లాభం వచ్చి పోయి బైబిల్ అందుకే బైబిల్ చెప్తారు నిన్ను సహాయపరిచిన వాడు నిన్ను ఆదరించిన వాడికి ప్రేమించిన దాని వల్ల ఫలితం ఏంటి అని యేసయ్య అడుగుతున్నారు బైబిల్ చెప్పేది నీలో ఎలాంటి ప్రేమ ఉండాలి నీ వ్యతిరేకంగా మాట్లాడించిన వారిని ప్రేమించుకో శత్రుకు ప్రేమ కొరు యేసయ్య యొక్క సిద్ధాంతం నీ శత్రువుల్ని ప్రేమించుకో రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ ప్రేమ విషయం పౌలు గారు ఆ ప్రేమ గురించి వర్ణించుకొని చెప్పారు ప్రథమ కొరింథీ 13:10 మొదటి కొరింథీ 13:13 నీ శరీరం అగ్గిలో కాలిపోయినా కూడా పర్వతకు దూర కొరువపై శక్తి తెలివి నీకు కొండలను దూరపరచడానికి శక్తి బలం ఉన్నా కూడా ప్రేమ నోతలు తమ కీచిన నీలో ప్రేమ లేకపోతే అంతా వ్యర్థము అంతా శూన్యతే ప్రథమ కొరింథీ 13:10 అది మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 13:10 రాయబడి ఉన్నది అవన్నీ ప్రేమ గురించి చెప్పడానికి ఇష్టం ఉంది కానీ మన విషయం అది కాదు ఈ రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ ప్రేమ నీ ప్రేమను కొద్దిగా పరీక్షించి చూడు శృంగార ప్రేమ తుమరో హృదయ భిత్తరే భర్తీ కొరు నీలో యేసయ్య ప్రేమను నింపేసుకో అగాపే ప్రేమను నింపేసుకో తుమకు నిందా కొలవి తక్కువ ప్రేమ కొరు ఎవరు నిన్ను నిందించినా దూషించిన ఆయనని ప్రేమించు ఏ తుమకు పరిగాసుకొని తక్కువ ప్రేమ కొరు ఎవరు నిన్ను ఎదిరించుకొని మాట్లాడిన ఆయనని ప్రేమించు సత్యపై మో కొవేరు అర్థం అందుకే రోజు రాత్రి వేళ చెప్పేది రాత్రి అగపే ఈశ్వరంద్ర ప్రేమరే పరిపూర్ణం అందుకే ఈ రోజు రాత్రి వేళ అగపే ప్రేమతో నిండిపో నీవు ఇతర జీసుకు తేనితర వసీగారు పేతురు యేసయ్యని 3 సార్లు తెలియదు అని చెప్పి ఒట్టేసుకున్నాడు యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు రాత్రి ఆ రోజు రాత్రి వేళ ఇతర కో జగాక జాయితలే సే జగాక జీసుకోలే పేతురు ఏ చోటికి వెళ్ళాడు అదే చోటికి యేసయ్య వచ్చిరి నది కూడరట్టి అయ్యలే ఆయన నది తీరమున నిలబడ్డారు రాత్రి సభ పరిశ్రమ కొలే రాత్రి అంతా కష్టపడ్డారు యోహాను సువార్త కుసేరకు నేను యోహాను సువార్త 21 అధ్యాయం గురించి చెప్తున్నాను పీతర్ ద్వారా తక్కువ మిసిగిరి 8 జన పొచ్చపుంజ పీతర్తో కలిపి 8 మంది దేవుని విడిచి వెనక్కైపోయారు సేమానగర పాకకు తీసు వారి దగ్గరికి ఏసయ్య వెళ్ళిరి కొలరు బారక అసలు సమీరి వారి సముద్ర తీరమునకు వచ్చేసరికి కాయవాకదలే వారికి తినడానికి ఇచ్చిరి అప్పుడే పీతర్కు డాక్కలే దాని తర్వాత పీతర్ని పిలిచారు సీమోనంగర పుత్రు జోహనంగర పుత్ర సీమోను యాహను కుమారుడైన సీమోనా ప్రేమ కోరు నీవు నన్ను ప్రేమించుచున్నావా ఆస్తవర కింది డాకి పాకొత్త యథార్థముగా ఎలాగ పిలవాలి మొత్త చడికిరి గొలాలోగో నన్ను విడిచిపెట్టి వెళ్ళిన పీతరు తమే తినితరు ఒసిగార కొరువ వ్యక్తి నన్ను 3 సార్లు త్రినీకరించి వదిలేశావు కదా పీతరు ఏమిది డాకి వా కొత్త ఎలాగ పిలవాల్సింది దాని దేవుడు అలా పిలవలేదు యోహానంగర పుత్ర సీమోను యాహను కుమారుడైన సీమోనా ప్రేమ కొరుచు నీవు నన్ను ప్రేమించుచున్నావా జీసవురు గొట్ట సభ ఏమానం కట్టారో అదిగో వీటన్నిటికన్నా నన్ను ఏమానం కట్టారో అదిగో బోలి కైబర్ అర్థం వీటన్నిటికన్నా అధికము అని చెప్తే చట్టారు తమే అదిగో ఈ చేపల కన్నా అధికముగా ప్రేమ కొరువచ్చు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు అదే ప్రేమ ఈశ్వర తుముకు ఈ రోజు రాత్రి వేళ అదే ప్రేమ నిన్ను ప్రశ్నిస్తున్నది తొంగట్టారు అదిగో డబ్బు కన్నా అధికంగా దేవుని ప్రేమిస్తున్నావా అదిగో ఈ చేపల కన్నా అధికంగా దేవుని ప్రేమిస్తున్నావా ఆస్తి ఇట్టారు అదిగో నీ ఆస్తుల కన్నా సంపాదన కన్నా దేవుని ప్రేమిస్తున్నావా గొర్రెట్టారు అదిగో నీ ఇల్లు కన్నా గొప్పగా ప్రేమిస్తున్నావా యేసయ్యే పోమానగొట్టారు అదిగో నీ పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా తమర స్త్రీ టారు అదిగో నీ భార్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా యేసుకు ప్రేమ కొరుచొందుకి యేసయ్యను ప్రేమిస్తున్నావా సగి ప్రేమ మనకు దొరక అలాంటి యొక్క ప్రేమ మనకి కావాలి ఆ ప్రేమతో నీ హృదయాన్ని నింపుకో అగపే అగపే అన్న ప్రేమ ఇప్పుడు యూదా కోగుతుంది అందుకే యూదా చెప్తున్న పదం చూసారా ప్రేమ
విందిరే ప్రేమ విందులో సేమన కొడ వచ్చే కొడంగ బలిచ వారు మెత్తులైపోయారు దొంగ మెత్తులు ఏటి కొడ వచ్చి తమే గొట్టె పద టిక పొడిబాక పడి అక్కడ వాక్యం కొద్దిగా చదవాలి ప్రథమ కొరింది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయములో కొడియే ఏ ఎక్కుసి 22 పర్యంత పడిబారు 20 21 22 మొదటి కొరింతి 11 20 21 22 సంగతి అప్పుడు మన బరవరటిక దేకందు ఎక్కడ జరిగిన మాటాంశాలు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఏమానే ప్రభు భోజు కొరువ పూర్వరు గొట్టి ప్రేమ విందు ప్రస్తుత కొరుచుంది ఆ రోజుల్లో బల్ల కార్యక్రమము జరిగే ముందు వీళ్ళందరికీ సంఘం మధ్యలో ఒక ప్రేమ విందు ఉండేది అదే ప్రథమ శతాబ్దిలో ఉండవలసింది మొదటి శతాబ్దిలో ఉన్న సంఘాలు అటువంటిది ప్రభు భోజు కొరువ పూర్వరు అంటే బల్ల కార్యక్రమము చేసిన ముందుగా ఏమానే గొట్టే బిందు ప్రభు మనే భోజన సేమన ప్రస్తుత కొరు వీరందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక ప్రేమ విందును తయారు చేశారు ఏమైనా గొర్రు సేమన రిసై కొరి అనివో అంటే అందరూ ఇళ్లలో నుంచి ఏం చేశారు వంటలు తయారు చేసుకొని తీసుకొస్తారు ఏమైనా సభ గొర్రు దొరికి అసించొంది ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క వస్తువు ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకొని తీసుకొస్తారు సేమన అనివో సేమన నిజం నిధి కాయువో వారందరూ తీసుకొచ్చి ఒంటరి ఒంటరిగా కూర్చొని తినేస్తారు సత్తవల్ల పౌలు కోవుచుంది అప్పుడు పౌలు గారు చెప్తున్నది సేమనకు ధముకుదలే ఇవి చూసి వారిని గద్దించారు సత్తవల్ల కెత్తట విశ్వాసి అప్పుడు కొందరు విశ్వాసులు కథాంకర గొర్రెకి ఇచ్చినాయి కాయువాకు వాళ్ళ ఇంట్లో తినడానికి ఏమీ లేదు కాయువాకు ఇచ్చినాయి తినడానికి ఏమీ లేదు ఏమైనా నిజం నిజే కావచ్చు వారు ఒంటరి ఒంటరిగా తింటున్నారు మిగతా వాళ్ళని విడిచిపెట్టేశారు హలో ఉన్నారా అర్థమవుతుందా చెప్పింది కొందరు బాగా తింటున్నప్పుడు కొందరు తినకుండా అక్కడ పక్కన కూర్చున్నారు కొంతమంది కడుపు నిండగా తింటున్నారు ఇంకా కొందరు పక్కనే ఆకలితోనే అక్కడ పడున్నారు వారు ఆకలితో అక్కడ పడున్నప్పుడు కూడా మెతికుడు అన్నం పెట్టరు చర్చ్ మిత్రుకు ఇప్పుడు మన చర్చిల్లో చూడండి పిల్లమానికి బిస్కెట్ దొరికి మా బాప అమ్మ దొరికి పిల్లలకి బిస్కెట్ అమ్మా నాన్న తీసుకొని వస్తారు పాప బాబు పక్కన ఇంకొక బాబు పాప కూర్చొని ఉంటాడు ఒక బిస్కెట్ కూడా పక్కన ఉన్న పిల్లడికి ఎవరు సొంత కొడుకు మాత్రం మొత్తం పెట్టేస్తారు హల్లెలూయా తగ్గిపోయింది మోగొట్టే దిన పార్వతీపురం మీటింగ్ చేయతలే ఒకరోజు నేను పార్వతీపురంలో మీటింగ్కి వెళ్ళాను కెత్తట విశ్వాసి మనకు దొరికి చేయతే మన కొందరు విశ్వాసులకి తీసుకునే వెళ్ళాను ఎవరు సతవేళదే ఎవరు టిఫిన్ కాయవారు సమయం అప్పుడు టిఫిన్ తినే టైము సమయం సతవేళ సమయం సంవత్సరం టిఫిన్ కాయ కొట్టే దుకాణకు పోలే మేము అందరం కలిసి టిఫిన్ తినడానికి హోటల్లోకి వెళ్ళాం ఏ కాయలా సమయం కోణ కొల్లే తినేటప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ ఫస్ట్ విశ్వాసమైన కాయకి చలిగోల కొందరు విశ్వాసులు ఏం చేశారా ఫస్ట్ ఫస్ట్ తినేసి పారిపోయారు వారు డబ్బు ఇచ్చేసి పారిపోయారు అంటే చివరికి నేనే ఉండిపోయాను ఇదే ఇది కూడా మీరు చేసిన పనే సభ మిసిగిరి గొట్టే దుకాణానికి చెబు అందరూ కలిసి ఒక దుకాణంకి వెళ్తారు తింటారు పైసా ఎవరి డబ్బు వాడించుకొని పోతాడు క్రిస్టియన్ ధర్మం అది క్రైస్తవత్వంలో ఉన్న ప్రేమ కాదు మోకోయిలే అయితే నేను విశ్వాసులకు చెప్పాను ఇక ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయకూడదు సంవత్సరాలు మీరందరూ కూడా మౌనం పాటించాలి తినిన తర్వాత మౌనంగా అక్కడ నిలబడండి నేనే వచ్చిన తర్వాత డబ్బు ఇస్తాను అందరి డబ్బు నేనే కట్టాను ఇంకా కొందరు విశ్వాసులు ఏం చేశారో డబ్బు లేదని చెప్పి పక్కన తినకుండా నిలబడ్డారు నేనేం చేశాను తెలుసా వారికి పిలిచాను వారికి కూడా టిఫిన్ కొనేసి ఇచ్చాను అన్ని ఇచ్చేసిన తర్వాత తినేసి వెళ్ళిపోయారు ఈ కాలంలో ఉన్న విశ్వాసులు ఏం చేస్తారైతే పక్కన ఉన్నాడు తిన్నావా లేదా కూడా అడగరు టిఫిన్ కాయలకి తిన్నారా తింటారా పైసా వచ్చి చేతిలో డబ్బులు ఉన్నాయా
ఏమైనా లేకపోతే కలిసి తిందాం లేరా బాబు, ఏం పర్లేదు, డబ్బు గురించి ఆలోచించొద్దురా. మొరాజ్ పక్కన కొడియటంగా వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, దష్టంగా ముఖాయిబా, దష్టంగా తుమ్మే, 10 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, 10 రూపాయలు నువ్వు తిందావులే, మిసికిరి కాయవా బోలు కాయవా, కలిసి తిందామని చెప్పరు. ఎవడ కోసం, ఎవడ ఎవడ పుట్ట కోసం వాడే తింటాడు. ఇలాగ గాని నువ్వు చేసే ప్రేమ విందులో నీవే ఆ దొంగ మెట్టులవి. మంచి ఆహారం తినడానికి ఉన్న వండి పెట్టుంటారు. కొన్ని కొన్నిసార్లు ఎక్కువ మనం తినేస్తూ ఉంటాం. ఒకవేళ మంచి ఆహారం మధ్యలో చిన్న చిన్న మెట్లు గట్టి ఉన్నాయి అనుకోండి, తినేటప్పుడు ఎలా అనిపిస్తుంది? తెలియకుండా కొరికేసేమో అనుకో, అప్పుడు పల్లలకు చాలా నొప్పి పుడుతుంది. ఇలాంటి కొన్ని విశ్వాసులు తయారై సంఘాల్లో ఉన్నారు. తెల్లని తెల్లని అన్నములు, నల్లని రాళ్ళు. చిన్న చిన్నగా ఉన్నది కాబట్టి కనబడదు, అందుకే చిన్న చిన్నగా ఉన్న ఈ మెత్తులని చూడలేము, తెలుసుకోలేము. అందుకే పీతర్ చెప్పిన మాట ఒకసారి చూడండి, రెండో పేతరు 2:13. చాలండి, ఎక్కడైతే తమ పొడి అక్కడ చదివిన మాట చూసారా, సుఖ పాయిద సమయాలే అపణమాన భ్రష్ట. 2:13:13 നീ വായിക്കുന്ന പൊട്ട തെറ്റ. അത് തന്നെ തന്നെ പിന്നെ പഠിച്ചു. അല്ല മോ, നീ വായിക്കണ. അവർ സുഖഭോഗം എന്ന് പറഞ്ഞ ഒരു പ്രേമസദ്യയിൽ നിങ്ങൾക്ക് കൂടെ കൂടെ വിരുന്ന് കഴിക്കുന്നു. ആ అక్కడ రాసిన మాట చూడండి, ప్రేమ విందిరే కొలంగ పొరి వచ్చి బోలి పీతరు కోచి. పీతరు కూడా చెప్తున్న మాట, వారు ప్రేమ విందులో ఏమై ఉన్నారు, వారు దొంగ బెత్తులై ఉన్నారని. అలే కథకలకో సమితి ఏయచ్చి, అలాంటి వారిగా విశ్వాసులు తయారయ్యారు. ప్రేమ వచ్చి తా పిత్తరే కోణ కొట్టి చోట చోట మెత్తులు పొరియారు. ప్రేమ ఉంది వాస్తవంగా, గాని అందు లోపల దొంగ మెట్టులుగా దాగిపోని ఉన్నారు కొన్ని. కథ జనక సమితి యాక కొందరు అలాగే ఉన్నది. అవరు సేమాన గారి ప్రేమ దేకిలే అమ్మకు సమితి జనపడి ఒక్కొక్కల ప్రేమ నటన చూస్తే ఓహో మనం చూడలేము. అమ్మకు భావించింది ఏమాన గారి ప్రేమ మన కొలంగ నోతి బా ప్రేమ అంటే, మనం వారి ప్రేమ చూసినప్పుడు వారి చూపించిన ప్రేమ సమయము సందర్భం దొరికితే చిన్న చిన్న దొంగ మెట్టిలుగా తయారైపోతారు. గొట్టే మనసు ఎనిమిది కోహితులే. ఒక మనిషి ఈ రీతిగా చెప్పారు, బెస్ దూర చల్లే, చాలా దూరం వరకు షూ వేసుకొని ప్రయాణం చేశారు, నడిచాడు. విభిన్న జగారసే జాత్రా కొలే, అనేక చోట్లన్నింటిలో కూడా షూ వేసుకొని తిరిగారు. చలి చలికి జాయితలే, చలి నడిచి నడిచి తిరిగారు. తక్కువ పొచ్చారులే, ఆయనకి అడిగారు, ఏ తొమరి జాత్రా రే సబు, ఈ జాత్రా కొరువారి అప్పుడు బెస్ దుఃఖ లాగివా విషయం కోణం. ఈ యొక్క ప్రయాణంలో నడిచి వెళ్ళిన ప్రయాణంలో మీకు చాలా దుఃఖము కలిగిన విషయం ఏంటి అని అడిగారు. సత్యవేళ సే కోయిలే, అప్పుడు ఆయన
చెప్పారు. సూబిత్ర చోట చోట పుత్ర గుడికత్తిలే సేమానే ఆకముకు బెసి దుఃఖం కొరి. అంటే నా షూ లోపల కొన్ని చిన్న చిన్న రాళ్ళుండేది, అయ్యే నాకు చాలా ఇబ్బంది పెట్టింది, మిగతా ఏవి ఇబ్బంది కాదన్నారు. అదే అది కళ్ళి క్రైస్తవ లోకమానంగర మధ్య ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవుల మధ్యలో కూడా కొత్తగా కొళంగా గుడిక రోజే కొందరు ఇలాగేమే దొంగ మెట్టిల్లా తయారయ్యారు. అంటే నల్లటి వస్త్రంలో నల్లటి వస్త్రం లాగా సత్యపై ముఖ్యం. అందుకే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా, అప్పుడు మన దగ్గర చోట పాప గుడికి మీలో ఉన్న చిన్న చిన్న పాపాలు అవి మనకి చాలా సమస్యలు తెచ్చి పెడతాది. పరమగీధర కొట్టే పదోచి సామెతల గ్రంథంలో ప్రసంగి పుస్తకంలో ఒక వాక్యం ఉంది. ఉత్తమ గీతం ఉత్తమ గీతంలో ఒక వాక్యం ఉంది. ప్రసంగి పరమగీత 2:15 ఉత్తమ గీతము 2:15 పరమగీత పరమగీతం 2:15 పరమగీతం 2:15 హలో హలో మెల్లి మెల్లి చదవమ్మా. ద్రాక్ష క్షేత్రములో శ్రీధర్ అట్టిగా గట్టిగా చదవరా. చెరు చాలు 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 ఏంటండి చోటో శృగాళమానకు దొరు చెరుకు నక్కలను పట్టుకో. కుద్రో కుద్రో చెరుకు నక్కలు కుద్రో చిన్నదరా చిన్నదది ద్రాక్ష తోటరు కుద్రో నక్కలు గుడిక రోజు అయితే చిన్న చిన్న నక్కలు ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటలు చోట కొక్కిశాలి మన రోజు అయితే ద్రాక్ష తోటలో చిన్న చిన్న నక్కలు ఉన్నాయి. ద్రాక్ష తోట పుల్ల పొట్టి వేసం ఏది ద్రాక్ష తోట పువ్వు కాసేటప్పుడు సేమాని అసిగిరిస కొడుకరు ద్రాక్ష క్షేత్రకు నష్ట కొరంది. వారు ఈ నక్కలు వచ్చేసి ఏం చేస్తారా, ద్రాక్ష పంటనంతా నాశనం చేసేది. చిన్న చిన్నది అసిబట్ట జొన పొడి ఈ చిన్న చిన్న నక్కలు వచ్చి ఉండి కూర్చునేది అర్థం కాదు తెలియదు. అయ్యే మొండలి విత్తరే చోట చోట పాప తినేసిన జొన పొడి అంటే సంఘం లోపల చిన్న చిన్న పాపాలు గాని ఉంటే ఇలాగే జరిగేది. సేమాని కొనుకొచ్చింది గుప్తర రోజు అయితే వారు రహస్యంగా ఉండిపోయారు. వ్యక్తి రే ఒక మనిషిలో సరే రహస్యముగా పాప గుడికో ఉండిపోయి ఉన్న చిన్న చిన్న పాపాలు చోట పాప గుడికో ఈ చిన్న పాపాలు అప్పటికరో జీవనకు నష్ట కరువు మీ జీవితాన్ని నాశనం చేసేది. చోట కుడి పింగో ఆ చిన్న చిన్న పాపాలని విడిచిపెట్టి వదిలే ప్రేమ బింది రే ఈ ప్రేమ బిందులో చోట పత్ర పొరితివా చిన్న మెత్తలు వలె ఉన్నా చెట్టాకు తుమ ఖాడి పింగో అలాంటి అలాంటి మెట్టెలు ఇతనాన్ని మీరు దూరం చేసి తీసివేయండి. ఒరియాలో అది దానిని కల్మసం అని చెప్పబడుచున్నది. వేరే వేరే బైబిల్లో చోట పత్ర చిన్న చిన్న మెత్తులు అని చెప్పబడుచున్నది. ప్రేమ విందులో చిన్న మెత్తులు విశ్వాసిమానంగర విశ్వాస జాత్ర రే అనేక మంది విశ్వాసుల యొక్క జీవిత ప్రయాణములు క్షేమానంగర నవ్వ భంగిజి వారి కారణ కోణం వారి ఓడలు బద్దలైపోవడానికి ఉన్న కారణం ఏంటిది. పెద్ద పెద్ద రాళ్ళు కావు చోట చోట విషయగుడి చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న సమస్యలే. ప్రథమ తిమోతి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1:19 మొదటి అధ్యాయం 19వ వచనం చదవండి. మొదటి తిమోతి 1:19 ఒకటి తిమోతి ఓకే అమ్మో కంటో నిన్న కన్ను పిడికిందండు. విశ్వాస విషయములో వాయి రెడి అమ్మో పొన్ను దైవతో కొనకొరదేచ్చింది వారి యొక్క విశ్వాసముతో ఉన్న వాడ ఏమైపోయింది భగ్నం విరిగిపోయిందట. హలో చూసారా చదివారా
ఆ మాట చూసారా? అనేక లోకమానంగరు అనేకులక విశ్వాసం ఒక విశ్వాస రూప నౌక విశ్వాస రూపమైన వాడ ఏమైంది? ఇరిగిపోయిందంట. అరే ఆ ఫస్ట్ డే ప్రయాణం బోలతిల జాత్ర బోలతిల బయలుదేరినప్పుడు ప్రయాణం ఎంతో బాగుండేది. మధ్యరే దాని మధ్యలో అడ్డత్రవలు అందరూ నౌక మనే భగ్న వారి ఓడ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. భంగిగోల వారి ఓడ ఇరిగిపోయింది. చెత్తన దోచి ఇది మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అప్పుడందరూ ఓడ అందుకే ప్రియ దేవుని బిడ్డ నీ విశ్వాసమైన ఓడని జాగ్రత్త పరుచుకో. విశ్వాసమే విశ్వాస నౌకా బోలి కొయబర్ అర్థం విశ్వాసం ఒక ఓడ అని చెప్పితే అమర జీవితం అది నీ జీవితం నా జీవితం అమమానే అది మనం అవుచున్నాం. అమమానంగర జీవనకు మన భక్తినే భంగి బాప చేస్తాను. నీ జీవితాన్ని నా జీవితాన్ని మన జీవితాన్ని ఇరగడానికి అవసరం ఇవ్వకూడి. చోట చోట పత్ర గుడిక చిన్న చిన్న రాళ్ళు గాని ఉంటే అది చిన్న చిన్న పాపాలే. క్రైస్తవ జీవితములకు అప్పుడు ఆత్మీయ జీవన జీవితములకు నష్టకూడదు. నీ ఆత్మీయ జీవితానికి లేకపోతే నీ వ్యక్తిపర జీవితాన్ని ఆ చిన్న చిన్న పాపాలు ఏం చేస్తుంది? నాశనాన్ని రప్పిస్తుంది. రెండు రాజుల పుస్తకం ద్వితీయ రాజ రెండో రాజుల గ్రంథం చారి అధ్యాయం నాలుగో అధ్యాయములు 38 పడందు దాని 38వ వచనం నుంచి చదవండి. 4:38 రెండో రాజుల గ్రంథం 41వ వచనం వరకు చదవాలి. ఏం జరిగింది? దుర్వికాస చాలా కరువు వచ్చిన కాలం. ఆ దుర్వికాస సమయరే ఆ కరువు వచ్చిన కాలములో సేమాన కొట్టి హండి రొక్కలే బోలు లెక్క దాయి వారు ఏం చేశారు? ఒక బిందిని పెట్టారు అని రాయబడి ఉన్నది. సేమాన కొనకరు అప్పచ్చి పాయస బొణ ఇచ్చారు. దాని తర్వాత వారు పాయసం తయారు చేయడానికి వెళ్ళారు. ఏమైనా పాయస బొణ బొణ వారు పాయసం తయారు చేస్తూ చేస్తూ సేమాన బొణకు జాయికిరి కొడ వచ్చి సాగు అనిలే వారు అడవిలోకి వెళ్ళి తోటకూర తీసుకొచ్చారు. సాగు అడివాస మేరే తా బిత్తరే ఆ తోటకూర తెచ్చినప్పుడు వాటిలో ఈ తోటకూర మధ్యలోనే ఒక తీగ ఉండేది. ఏ తీగ తెలుసా? విషం తెచ్చుకున్న తీగ ఉంటుంది. అది వారు చూసుకోలేకపోయి వారు ఏం చేసేసారు? హండిన పొక్కలే ఇవన్నీ బిందులో పడేశారు. వారు వంట చేసేసారు. చాలా మంది తిన్నారు. అప్పుడు వారు చెప్పింది మృత్యు వస్తుంది మరణం మరణం వాళ్ళు కోయలే మృత్యు వస్తున్నది మరణం వస్తున్నది మరణం వస్తున్నది మరణం వస్తుంది అంటే బింది లోపల మరణం ఉంది మరణం ఉంది అని హండి కోణకు బుజాయే ఈ యొక్క బింది దేనికి తెలియబరుస్తున్నది? హండి వచ్చి మండలికి బుజాయే ఆ బింది సంఘానికి తెలియబరుస్తున్నది. విశ్వాసి మనకు బుజాయే ఆ తినే వాళ్ళు విశ్వాసులకి తెలియబరుస్తున్నది. ఈ సంఘము లోపల గొట్టే విష ఒక్క విషం చాలు గొట్టే విష తివా గొట్టే సాగతిల ఒక విషం ఉన్న ఒక వేరు చాలు సంఘం అందటినీ చంపడానికి ఒక్కడుంటే చాలు వ్యసంగా. బైబిల్ బైబిల్ అలాగే కదా చెప్పేది. వారందరూ కేకలేసి ఏడ్చేస్తున్నారు మరణం వచ్చింది. ఇలా వాళ్ళు ఏడ్చూచు ఉన్నప్పుడు ప్రవక్త చెప్పిన మాట చూసారా? మీరు త్వరగా వెళ్ళి మైదానం మీరు త్వరగా వెళ్ళి ఏం తీసుకురమ్మన్నారు? మైదా తీసుకురమ్మన్నారు.
అన్నారు. దాని తర్వాత మైదా దాంట్లో వేయమని చెప్పారు. ఈ మైదా ఎవరు? యేసుక్రీస్తు వారే. లేవియా కాండం 2వ అధ్యాయంలో అది రాయబడి ఉన్నది వివరణ. మరణాన్ని దూరపరచడానికి, నీ వేషాన్ని దూరపరచుకోవడానికి అది లోపల యేసయ్య పడిపోతే మరణ మరణము తొలగిపోతుంది. సంఘము లోపల చిన్న విషము గాని ఉంటే మండల గొట్టే విశ్వాస మన సంఘము లోపల ఒక విశ్వాసి చెడుగా ఉంటే గొట్టే విశ్వాస పాపం చేసిన ఒక విశ్వాసి ఉంటే మండలికి పూర నాశనం కరు సంఘాన్ని అంతటిని కూడా చంపించేస్తాడు. ప్రసంగి ప్రసంగి గ్రంథము ఉపదేశ 2వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నది. 2వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నది. ఉపదేశక దశర ఏకపదం క్షమించాలి. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం 10వ అధ్యాయం 1వ వచనం గట్టి చదువునాయన. కొద్దిగా గట్టిగా చచ్చిన ఈగ సుగంధ తైలకు నాశన కరువు మంచి సువాసన కలిగిన తైలము లోపల పడితే ఏమైంది? గొట్టే విశ్వాస వాసన తెచ్చి పెడతది. అలాగే విశ్వాసతిలే అలాగైతే సంఘములో ఒక్క చెడిపోయిన విశ్వాసం ఉంటే ఏరియా పూరా నాశనం అయింది. ఆ సంఘం అంతా నాశనం అయిపోద్ది. సంఘం అంతా కంపు భరితం అయిపోద్ది. విశ్వాసతిలే అందుకే సంఘములో ఒక్క విశ్వాసి చెడు క్రియలతో ఉంటే గొట్టే చోట పుత్రతిలే ఒక్క మెత్తులు గాని ఉంటే భర్త కాయపారి అన్నాన్ని తినలేరు. గొట్టే విశ్వతి సాగతిలే ఒక్క విషం ఉన్న తీగ ఉంటే పాయసాన్ని తినలేరు. గొట్టే మచ్చి తిలే బొరుగల మచ్చి తిలే ఒక్క చనిపోయిన ఈగుంటే తైలం పూరా నాశనం కరు. అత్తరుగా ఉన్న తైలం అంతా పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. గొట్టే ఈశ్వరంగర కొత్త నోమాణి గొట్టే విశ్వాసి దేవుని యొక్క మాట వినలేని ఒక్క విశ్వాసి గాని సంఘంలో ఉంటే సంఘ మండలి నాశనం సంఘం మొత్తాన్ని నాశనం చేసి పడేస్తారు. ఈశ్వరంగర కొత్త నోసుని తిని దేవుని యొక్క మాట వినకుండా జున్నుసో అంటే దేవుని మాట విధాయిత చూపించుకున్న దేవుని యొక్క దాసుడు యోన కోటికి జాయితీలే ఎక్కడికి వెళ్ళారు? జగాజ మిత్రకి ప్రవేశం వాడలో ప్రయాణం చేశాడు. ఆయన ఓడ అడుగున ఇల్లు పడుకున్నాడు. వ్యక్తి ద్వారా ఆయన ఒక్కడి ద్వారా జగాజన జాతర కొని వాళ్ళు సమస్త లోకమానే ఆ ఓడలో ఉన్న మనుషులకందరికి ఎన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టాడు. గొట్టే వ్యక్తి ద్వారా ఒక్క అవివిధేత లేని యోన వలన ఒక్క దేవుని మాట వినని ఒక్క విశ్వాసి కలిసి సంఘంలో ఉంటే గొట్టే పాస్టర్ తిలే ఒక్క సేవకుడు ఉంటే అంటే దేవుని మాట వినకుండా ఉన్న ఒక్క సేవకుడు ఉంటే చాలు ఓడంతా ఓడంతటిని కూడా కనిపించేశాడు. సంఘంలో ఒక్క విశ్వాసం ఉంటే చాలు దేవుని మాట వినని వాడు ఏమిది లోకమైన తిలే అలాంటి వారు గాని సంఘములో ఉంటే సమస్త లోకమైన ఆ ఓడలో ఉన్న అందరూ కూడా ఏడవడం కేకలు వేయడం మొదలెట్టిరి. ఓడలకు మెస్సి తుఫాన్ ఓడ మీదకి చాలా విపరీతమైన గాలి వచ్చింది. ఓడ ఓడ నీటిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు యోనా చెప్తున్న మాట ఏంటి? యోనాన్ని తీసి ఏం చేశారు? సముద్రంలో పడేశారు. సంఘం ఎప్పుడు బాగుపడేది? బాగులేని వారిని ఇసిరేస్తేనే సంఘం బాగుపడేది. అంటే దేవుని యొక్క మాట వినలేని వారు సంఘం లోపలుంటే జీవనకు బహుత సమస్య వేత విశ్వాసుల యొక్క జీవితాన్ని చిందర విందనం చేసేస్తుంది. ఉన్నారా? ఎవరు వందనాలు చెప్పట్లేదు. నిజమే కదా?
ఆలు ప్యాజ బైగడ పికిదలకి జలాబనై యోనా ఉండబట్టి ఉల్లిపాయలు దొంపలు కూరగాయలు ఇసిరత పైదా లేదు ఈ జగత ఎనిమిది హొలై వర కారణం ఈ ఓడంతా కదిలిపోవడానికి కారణం ఏంటి మన జీవన సమస్య నీ జీవితంలో సమస్యలు వచ్చిన కారణం ఏంటి తుమే కోటి అలా ఈశ్వరకు ఎక్కడో నీవు దేవుని మాట వినలేదు అందుకే మాట వినలేని తత్వాన్ని ఈ రోజే ఈసిరి బయటపడాయి అలాగైతే నీ ప్రయాణం సుఖ ప్రయాణంగా మారింది ఈరోజు రాత్రి వేళ దానిని తీసి ఇసిరేసావా నీ ప్రయాణం సుఖ ప్రయాణం నా మాటలు ముగించడానికి వెళ్తున్నా అరే యూదా కూర్చోండి యూదా పత్రికలో యూదా చెప్పే మాట ప్రేమ విందురే కళంకో ప్రేమ విందులో ఎలా అయిపోయారు దొంగ మెట్టులు ఈరోజు రాత్రి వేళ నీ జీవితంలో అలాంటిది ఏమైనా ఉన్నాయా ప్రేమ విత్తరగొట్టే మెత్తులు నీలో ఉన్న యథార్థ ప్రేమలో చిన్న చిన్న దొంగ మెట్టులు అయిపోయావా కాడిపికావు ఈరోజు రాత్రి దాన్ని తీసి ఇసిరాయి సడామకు దొరకనాయి ఇది మనకు అక్కర్లేదు ఎడామకు దొరక అది పనికిరానిది అమర జీవన తెలియ అమర జీవన నష్ట ఈ రోజు రాత్రి వేళ దానిని తీసి పడే అది నీ జీవితాన్ని నాశనం చేద్ది కొట్టే తెలియ అప్పుడు జీవనకు నష్టకూడదు నీ జీవితంలో ఒక్క రహస్య పాపం ఉంటే చాలు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసి పడేది సతిపై తక్కువ రొక్కున్నాయి దాన్ని ఉంచనివ్వద్దు చోట కొక్కిశాలికి దొరికిన బారకురు ఆ చిన్న నక్కను ఏం చెయ్యాలి తోటలో నుంచి తీసి ఇసిరిపా బయట పంపించు నాకు చిన్న కుక్కిశాలకి దొరికిన తక్కువ కూడా హణిదు చిన్న నక్కని ఈ రోజే చంపే మొక్కలు చెయ్యి నక్కలకు మొక్కలు చెయ్యి నక్కలని ఈ రోజు మొక్కలు చేసాయి నక్కలకు మొక్కలు చేయలేకపోతే నక్కలు నిన్ను మొక్కలు చేసి నక్కలకి గాని నువ్వు మొక్కలు చేయకపోతే ఆ నక్కలే నిన్ను మొక్కలు చేసేస్తాయి అందుకే ఈ రోజు రాత్రి వేళ వాక్యాన్ని వింటున్న దేవుని యొక్క బిడలారా నీవు ప్రేమ విందులో చోటు కొలంకో దయచేసి దొంగ మెట్టులుగా మారొద్దు హల్లెలూయా అమర మండలిరి మన సంఘాల్లో అమర విశ్వాసి మానగర మధ్య మన విశ్వాసుల మధ్య అమ్మమైన కొనగర ప్రేమ దేఖిదు మనం ప్రేమని రుజువు పరుద్దాం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లోడ్ కొన్న ఎవరు ప్రైజ్ లోడ్ చెప్పట్లేదు గొట్టె కొరక ఆమె జాయితులు ఒక ఇంటికి మేము వెళ్ళాం గొట్టె కొరక ఆమె జాయితులు ఒక ఇంటికి మేము వెళ్ళాం సే గొర మాంస కణితులే ఆ ఇంట్లో మాంసం కొన్నారు ఎందుకు కాయబా టైం ఆమె జాయితులే మేము తినే సమయానికి వెళ్ళాం ఆమె గొల్లాపుర యొక్క సేమని బతకాయలే మేము వెళ్ళిన తర్వాతనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం చేసింది మీరు కూడా అలాగే కదా బోర్ల కాయవా జీన్సో తెలియ కాకదో మంచి తినే ఆహారం ఉంటే వచ్చినోడికి ఎవరు అర్థం కాలే అంటే ఒక ఇంటికి మేము వెళ్ళాం ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఆ రోజు మాంసం వండారు మేము వచ్చామని చెప్పేసి వాళ్ళు భోజనం తినడం ఆపేశారు తినలే దాచిపెట్టేశారు మాంసం ఇవ్వాల్సి వస్తున్నాయి మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాంసం తిన్నారు ఇలాంటి విశ్వాసులే కదా మనోలు హలో తొమ్మే బోల విశ్వాసి బోలి బోలి బోల విశ్వాసికి నై బోలి కింది దాని పరి నీవు మంచి విశ్వాసివా కాదా సేవకుడివి కాదా తెలియాలంటే ఏమి ఏం చేయాలి మాంసం బాండి నీ చేతిలో మాంసం వడ్డించడానికి ఇస్తే చాలు తెలిసిపోద్ది నీ స్వభావం నీ స్వభావం తెలిసిపోద్ది అర్థం కాలే నువ్వు మంచి విశ్వాసివా సేవ కూడా తెలియాలంటే వడ్డించేటప్పుడు మాంసం కూర నీ చేతికి ఇవ్వాలి ఎలా వడ్డిస్తావు మా ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం మీకు చెప్తా ఆంటీ మొత్తం బేసి ప్రేమ కోరుతుంది ఆంటీ ఆంటీ నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నది వర్షపూర్వం ఎన్నో సంవత్సరాల క్రితం చేకోడ వచ్చి బొడబడ పీసు మొత్తం పెద్ద పెద్ద పీసులు నాకు పెట్టారు పక్కన ఎసవేళకు చోట చోట పీసు వచ్చి కూర్చున్న సేవకులకి చిన్న చిన్న పీసులు సెత్తవేళము కోయిలే నేను చెప్పాను ఇంకెప్పుడు కూడా ఇలా చేయకూడదు అసవేళకు బొడ పీట పీసు వచ్చిన సేవకులకి ముందు పెద్ద పెద్ద పీసులు పెట్టు మొత్తం చోట చోట నాకు చిన్నది ఇచ్చినా పర్వాలేదు ఉన్నారా ప్రైజ్ లోడ్ కొయ్యవనే ఎవరు ప్రైజ్ లోడ్ చెప్పారు నా మేము కొవ్వను ప్రైజ్ లో
తిండి విషయంకి వచ్చేస్తే ప్రైజ్ లో తగ్గిపోద్ది. గొట్టె గొరకు గొలే అమ్మకు జనా పడి ఒక్కొక్క ఇంటికి వెళ్తేనే తెలుస్తుంది ఇలాంటి నిజాయితీలు. అయ్యో శమానంగర భత్త నై తొరకరి బాండి వెట్ట దేకే సమయం. ఒక్కొక్కల ఇంటికి వెళ్తే అన్నం వడ్డించేది, కూరలు వడ్డించేది, చికెన్ మటన్ వడ్డించేది చూస్తేనే హల్లెలూయా చెప్పబుద్ధి వస్తుంది. ఆమె ఆమె మో శ్రీధర అజిదో బిసి పాస్టర్ మిసిగిరి మోహన్ పాస్టర్ ఎనిమిది బేవుతులు ఒక మిసిగిరి గొట్టె జగారు మీటికి జాయితులు. మేము శ్రీధర అందరం కలిపి మోహన్ పాస్టర్ అందరూ కలిసి ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళాం. సటి కోడ కొట్టలేబోలే దానిచు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ బెసి లోగాస్తులే అంటే ప్రజా సంఖ్య ఎక్కువ అయిపోయారు. అక్కడ చేతిపై కోడ కొట్టలే భర్త అవి తొరకరి షార్టేజ్ అయిపోతుంది భావితులు. అంటే ప్రజలు ఎక్కువ వచ్చినందుకు అన్నం పప్పు కూరలు అందరికి సరిపోదేమో నాతో కలిసి వచ్చిన 7-8 మంది సేవకులు ఉన్నారు. అందరి సేవకులకి మేము డైరెక్షన్ ఇచ్చి చెప్పేశాం. బాబు మనే ఆగ్రహ కోణ ఇచ్చి సెటప్ కావు ఎంత వడ్డించి పెట్టారు అంతే తినండి, రెండోసారి అడగొద్దు, అన్నము కూర అయిపోయింది చూసుకున్నారా అన్నారు. మొర సంగరాశ సమస్యలో నాతో కలిసి వచ్చిన సేవకులు అందరూ కూడా మాట వినేసి ఆ దొరికిన అన్నం తినేసి బేకి ప్లేట్ ఇచ్చేశారు. లాస్ట్ కు కూడా చేసి చివరికి ఏం జరిగింది తెలుసా? భర్త బొలకాయ అన్నం మాత్రమే మిగిలింది, కొద్దిగా పప్పు కూడా మిగిలిపోయింది. హలో హలో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది రాత్రి, అందుకే ఈరోజు రాత్రి వేళ అమ్మమానంగరో ప్రేమ బిందురి మనందరి యొక్క ప్రేమ బిందులు చోట చోట పొత్ర గుడికో కెత్తే లోకమానకు చిన్న చిన్న మెత్తులు దొంగ మెట్టులు విందుని ఎంత పాడు చేసేస్తుంది. మాంసపాయ కతే డిసెంబర్ 25 గొడవ 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖున ప్రేమ బిందు వస్తే మాంసం కోసమే విశ్వాసులు కొట్టుకులాడేది. హల్లెలూయా చెప్పట్లే. మొత్తం చోట నా కై గారు కావాలనే చిన్న పీస్ పెట్టారు, పెద్దది ఇయ్యలేదు. మొత్తం ఆడదలే తక్కువ బోల ఆడికి మాంసం పెట్టారు, నాకు మాత్రం దుమ్మే పెట్టారు. ఈ పాస్టర్ మంచివాడు కాదు. సత్త కొత్త ఇవన్నీ నిజాలే కదా? తుమే ప్రేమ బిందురి కొట్టే మెత్తులాక. అలాగైతే ఇలాంటి స్వభావం నీలో ఉంటే ప్రేమ బిందులో నీ ఒక మెత్తులివి. అందుకే ఈ రోజు రాత్రి వేళ ఈశ్వరుకు కొయ్యవా, దేవుని సన్నిధిలో చెప్తాం. ప్రభు దేవా మరో జీవన్ రే నా జీవితంలో కోణ చోట చోట పాపతులు జీసుకున్నామని భారత ఏమైనా చిన్న చిన్న పాపాలు గాని ఉంటే యేసు నామంలో దూరపరచండి అని చెప్దాం. ప్రార్థన అందరం కళ్ళు మూద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్వర్గస్థ పితాతం ధన్యవాదం. మన పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు. వాక్య దైత్యాలకి ధన్యవాదం. మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రభు అమరో ప్రైమరీ పొత్ర గుడిక కడిపోక సాధ్యం. మా ప్రేమ విందులో ఉన్న మెత్తుల వంటి దొంగ మెత్తులను ఏరి ఇసిరిపడడానికి మమ్మల్ని సహాయపరచండి. చోట పాప గుడికి బారగురు సంగము లోపల ఉన్న చిన్న చిన్న పాపాలని దూరపరచడానికి సహాయపరచండి అయ్యా. పాపకు దిక్కి వసమరి ఆఖి బొందు కురివాపాయి అమకు హబోనై దేవా. పాపాన్ని చూసినప్పుడు మేము కళ్ళు మూసేటట్టుగా మేము మారుతయ్యా. పాప విరుద్ధ యుద్ధ కురివాపాయి సాధ్యకరు. పాప వ్యతిరేకముగా యుద్ధం చేయడానికి మమ్మల్ని సహాయపరచండి. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు సహోదరులు సేవకులు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుమయ్యా. నామమున అందరి మీద దేవుని యొక్క ఆశీర్వాదం కుమ్మరించును గాక. ప్రార్థన ధన్యవాదం. నా ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామమున అడిగి అడుగున పరమ తండ్రి ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మగర సుభాగ్యత తుమ్మమానగర సమస్త సహిత ప్రభు జీసుకున్న దుద్యాన పర్యంత సమర్థ్యం ఉందో. ఆమేన్. హల్లెలూయా.